హలో ఫుడీస్ కొర్రమీను చేపల పులుసు చూసారా గుమగుమలాడిపోతుంది ఇది మా నాన్న చేసిన రెసిపీ అనమాట చాలా బాగుంటుంది సో స్టార్ట్ చేసేద్దామా రెసిపీ సో ముందుగా చేపల్ని బాగా కడుక్కొని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ గరం మసాలా నిమ్మకాయ అన్నీ వేసుకొని బాగా పీస్కి పట్టేలా కలుపుకోవాలి ఈ విధంగా ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో గసగసాలు మిరియాలు లవంగాలు యాలకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకోవాలన్నమాట సో ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర మెంతులు ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట కొంచెం సేపు మూత పెట్టుకొని ఇందాక చేసుకున్న గసగస పేస్ట్లో ఒక టమాటో ఈ ఆనియన్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి మళ్ళీ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రీన్ మిర్చి ఇట్లా చీల్చుకొని వేసుకోవాలి దాని తర్వాత కొంచెం కర్రీపాకు ఇంకొంచెం ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసంని దీంట్లోకి వేసుకోవాలి వడగట్టుకొని వేసుకున్న తర్వాత బాగా మరిగేదాకా వెయిట్ చేసిన తర్వాత మన గసగసాలు ఇంకా ఆనియన్ వేసుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి సో మళ్ళీ ఇది బాయిల్ అయిన తర్వాత మన మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటి స్లోగా వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలపకూడదు ఎందుకంటే పీసెస్ విరిగిపోతాయి సో ఇలా స్లోగా కదిపేసి మూత పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలా బాయిల్ అయిన తర్వాత మూత తీసుకొని మసాలా కింద పట్టకుండా కలుపుకోవాలి తర్వాత లాస్ట్లో మిరియాల పౌడర్ చల్లుకుంటే మన ప్రాసెస్ అయిపోతుంది సో ఈ చేపల పులుసు ఎంతమందికి నచ్చిందో ఒక చిన్న లైక్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్